అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రమ్య అక్టోబర్ మాసంలో పదహారో తారీఖు నుంచి ముప్పై ఒక తారీఖు వరకు పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి ఈ రోజు మన ముందు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిభట్ల శ్రీహర్ శర్మ గారు గురుగారు నడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం వాగత్ వివసం ప్రతిపత్తయే జగదరౌ వందే పార్వతి పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేదవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు అక్టోబర్ మాసంలో వారికి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒక్క తారీఖు వరకు ఎలా ఉండబోతుంది రాశి వారికి పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం గురువు వక్రీకరించి ఉండడం వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా ఇక తర్వాత రాహు లాభస్థానంలో కేతువు పంచమ స్థానంలో కుజుడు పంతొమ్మిదో తారీఖు వరకు మిథున రాశిలో ఇరవయో తారీఖు నుంచి కర్కాటక రాశిలో స్తంభించి ఉండడం ఇక చూసుకున్నట్లయితే పదిహేడో తారీఖు నుంచి రవి తులారాశిలో బుధుడు అలాగే తులారాశిలో శుక్రుడు సప్తమ క్షేత్రంలో అలాగే దశమ స్థానంలో శని వక్రీకరించి ఉండడం వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ అక్టోబర్ మాసంలో గురువక్రి అలాగే కుజస్తంభన ఆల్రెడీ వక్రీకరించి ఉన్నటువంటి పరిస్థితి రాహుగీతలు ఎలాగో వక్రగ్రహాలు రవి యొక్క ప్రభావం వెరసి చూసినట్లయితే ఈ వృషభ వారికి సంచార ప్రభావం అన్ని రకాలుగా మంచి యోగస్థితిని కలగబోతుంది ఒక రకంగా ఈ వృషభ వారు నక్కతోక తొక్కినట్టే అని అనవచ్చు ఎందుకనంటే ఇప్పటివరకు కష్టాలు పడుతూ ఇప్పటివరకు సమస్యల్ని ఎదుర్కొంటూ ఇక మంచి రోజులు రావా అనుకునే సందర్భంలో చాలా మటుకు మేజర్ ప్లానెట్ గురువు అలాగే కుజుడు జనవరి వరకు కూడా జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా స్తంభించి ఉండడం అలాగే రవి ఈ మాసమంతా కూడా మీకు తులారాశిలో సంచార ప్రభావం ఉండడం చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని కలగజేస్తుంది లాభస్థానంలో రవి రాహు వక్రీకరించి ఉండడం అలాగే మిగతా గ్రహాలు స్థితి ఎట్లా ఉన్నప్పటికీ మేజర్ ప్లానెట్స్ యొక్క ప్రభావం మీకు సంపూర్ణంగా యోగాన్ని కలగజేస్తుంది గురువు వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా విదేశీ యానము విదేశీ విద్య అభ్యసించాలనుకునేటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగ బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు మంచి శుభ ఫలితాలు పొందుతారు అనుకున్నటువంటి విధంగా మీకు మంచి రోజులు ప్రారంభమయ్యేటువంటి సమస్యలు మంచి రోజులు ప్రారంభమయ్యే రోజులు మీకు సంప్రాప్తించబోతున్నాయి కాబట్టి ఇప్పటి కష్టాల కడలిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ గురు కుజ ప్రభావం మార్పులు మీకు ఆనందాన్ని కలగజేసే రోజులుగా మారబోతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి తీసుకునే నిర్ణయాలు అతివేగంగా తీసుకునే ప్రయత్నం చేయండి ఎందుకనంటే అంది వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకున్నవాడే తెలివైనవాడు కాబట్టి అవకాశాలు మీకోసం ఎదురుచూస్తూ వస్తాయి కాబట్టి దాన్ని అందిపుచ్చుకునే విషయాన్ని మీరు ప్రారంభించే ప్రయత్నం చేయండి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా శని వక్రీకరించినటువంటి కారణం చేత ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉద్యోగార్థులు లేదా ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రధానంగా కుజస్తంభన ప్రభావము మీకు అమితమైనటువంటి రాజయోగాన్ని కలగజేస్తుంది కాబట్టి ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యల్ని ఈ కుజస్తంభన మీకు ఆత్మవిశ్వాసాన్ని మీకు పెంపొందించి మీకు ఈ యొక్క శని ప్రభావాన్ని తగ్గిస్తుంది లాభంలో ఉన్నటువంటి రాహువు కూడా స్థితి పొంది ఉండడం యోగదాయకమైనటువంటి పరిస్థితి షష్టమందు రవి ఎప్పుడైతే పదిహేడో తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాడు కాబట్టి ఈ షష్టమ రవి ప్రభావం వలన మీకు సంపూర్ణమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితి గోచరమవుతుంది ఉద్యోగార్థులకి ఉద్యోగం లభిస్తుంది ఈ ఒక్క శని ఎటువంటి ప్రభావాన్ని చేయలేడు శుభగ్రహంగా గురువు మరియు కుజుడు రవి అలాగే కేతువు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నటువంటి సందర్భంలో మంచి యోగాన్ని మీరు పొందబోతున్నారని చెప్పవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి వివాహాది ప్రయత్నాల్లో మీకు మంచి జరుగుతుంది నూతన వివాహం అనగా సంబంధం నిశ్చయ తాంబూలాలు జరగడం వివాహం నిశ్చయం అవ్వడం అనేటువంటి విషయాలు మీకు గోచరం అవుతున్నాయి ముఖ్యంగా ఈ గురు వక్రీకరించినటువంటి ప్రభావం కుజస్తంభన ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని కలగజేస్తుంది నూతన ప్రాజెక్టులు ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టులు మీకు అన్నీ కూడాను కొనుగోలు అయిపో అమ్మకాలు చేసుకోగలుగుతారు ఇక రెస్టారెంట్ బిజినెస్ హోటల్ బిజినెస్ జ్యువెలరీ రంగము విద్యాలయాలు హోటల్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఫుడ్ సంబంధించినటువంటి ఏ బిజినెస్లో ఉన్న వాళ్ళైనా కానీ వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఎదురు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు నూతన వ్యాపార విస్తరణ జరుగుతుంది కాబట్టి అన్ని రకాలుగా మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అలాగే మీకు దైవానుగ్రహం కూడా అనుకూలంగా ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి యోగదాయకంగా మీకు కలగబోతుంది కాబట్టి ఇట్టి అద్భుతమైనటువంటి రాజయోగముని అందించేటువంటి దైవానుగ్రహాన్ని ఈ యొక్క అక్టోబర్ పదిహేడవ తారీఖు రోజున మనకు ఏర్పడబోతుంది అనగా ఆశ్వీజ పౌర్ణమి రోజున కొన్ని కార్యక్రమాలు మన పీఠమాధ్వర్యంలో జరుగుతున్నాయి అలాగే ఈ అక్టోబర్ పదిహేడవ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం దసరా వరకు కూడా ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో పూజాది కార్యక్రమాలు హోమాది కార్యక్రమాలు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి జరుగుతున్నాయి కాబట్టి సంవత్సరం పాటు నమోదు చేసుకోదలిస్తే నమోదు చేసుకోండి లేదు ఈ అక్టోబర్ పదిహేడవ తారీఖు రోజున ఆశ్వీజ పౌర్ణమి సందర్భంగా జరిగేటువంటి ఈ త్రిపురాంతక క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో పదిహేడు పదిహేను వందల రూపాయలు చెల్లించి మీ కుటుంబ సభ్యుల గోతనామాదురు నమోదు చేసుకోవచ్చు అలాగే జాతకరీత్యా ఇప్పుడు ఈ పదిహేడు పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం తద్వారా మంచి చెడు విషయాలు ఖర్చులు ఎప్పుడు అధికంగా ఉంటాయి అలాగే ఆదాయం ఎప్పుడు ఉంటుంది విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం పదహారు పదిహేడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి అవకాశాలు అంది వస్తాయి అన్ని రకాలుగా లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఖర్చులకి తగ్గట్టుగా ధనం సమకూరుతుంది రాని బాకీలు కూడా వసూలవుతాయని చెప్పవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటున్నాయి మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోతారు అలాగే ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి కలుగుతుంది ఇక ఇరవై ఇరవై ఒకటో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఏదో ఒక పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాము ఇక ప్రశాంతంగా ఉండవచ్చు అనేటువంటి ఒక ధైర్యంతో మీరు ఉంటారు అలాగే విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేటువంటి సమయం ఇరవై ఇరవై ఒకటో తారీఖులో చెప్పవచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రధానముగా గురువక్రి కుజస్తంభన ప్రభావం మీకు కొంత వృషభ రాశి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఖర్చులు అధికంగా ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం కలుగుతుంది తద్వారా మాటా మాట పెరిగే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి కంటికి సంబంధించిన సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీలో ఒక తెగువ లేదా ఒక పోరాట పటిమ సమస్యల నుంచి బయటపడడం కోసమే మీ అంతట మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేటువంటి రోజులు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో గోచరం అవుతున్నాయి బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీకున్నటువంటి కష్టాలు తొలగించుకోగలుగుతారు డబ్బు సమయానికి మీకు అందుతుంది రాణి బాక్యూలు వసూలు అవుతాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గృహ మరమ్మత్తులకి వాహన మరమ్మత్తులకి మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే ప్రధానంగా ఈ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకడో తారీఖులో గనక గమనించుకున్నట్లయితే మానసిక ప్రశాంతత ఉండదు ఆలోచనలకే పరిమితం అవుతాయి తప్ప ఎటువంటి ఫలితం ఉండదు అలాగే ఇక ముఖ్యంగా మీకు ఎటువంటి పని చేయాలన్నప్పటికీ కూడాను మీకు మనస్సులో అన్ని కార్యరూపం దాల్చవు ఈ విధంగా చూసుకున్నట్లయితే బద్ధకం పెరుగుతుంది మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే పద్దెనిమిది పంతొమ్మిది మరియు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇవన్నీ కూడా మనము గోచార చెప్పుకోగలిగేటువంటి ఫలితాలు మీకు సమస్యలు ఇంకా అధికంగా ఉన్నాయని అంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే తప్పకుండా సమస్యల నుంచి మీరు బయటపడి ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు గురుగారు ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ప్రతి రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అక్టోబర్ మాసం నుంచి దత్తస్తవము కాలభైరవాష్టక పారాయణము మరియు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం ప్రతిరోజు మూడుసార్లు చేయవలసిందే ఇందులో సందేహమే లేదు అయితే ప్రత్యేకించి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు మరింత పుణ్య ఫలితాలు పొందడం కోసమే చరిత్ర గురువారం నాడు ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి అలాగే గురువారం రోజున విశేషముగా అన్నదాన కార్యక్రమం చేయండి మీకు వీలు కుదిరినప్పుడల్లా ఈ పది పదహారు రోజుల్లో ఎప్పుడైనా దేవాలయంలో ఉచిత సేవ చేయండి అన్ని రకాల సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు గురుగారు వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా జరగబోతుందో చాలా చక్కగా విశేషించారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు